హాయ్, ఈరోజు మన పనికి మాన్న ఛానల్లో ఇంటర్వ్యూ చేయబోతున్న వ్యక్తులు జాక్ స్పీరో అండ్ గిబ్స్. అదిగో మాటల్లోనే వచ్చేశారు. హాయ్, అక్కడ ఎవరు లేరు గిబ్స్, బిల్డప్ ఇవ్వాలి అంతే. నువ్వు కూడా కొంచెం బిల్డప్ ఇవ్వు గిబ్స్. హాయ్ జాక్. హాయ్. హాయ్ గిబ్స్. హాయ్. నా పేరు రాబిన్. మీలాంటి వాళ్ళనే ఇంటర్వ్యూ చేయడం నా పని. మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచామంటే మీ గురించి ప్రజలకి తెలియదాని కోసం. చెప్పండి జాక్ మీ గురించి. కెప్టెన్ జాక్ అంటే బాగుంటుందేమో. అలాగే కెప్టెన్, మీరు మొన్న షార్ట్ వీడియో తీశారు కదా, అది కాస్త హిట్ అయింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? పెద్ద హిట్ అవుతుంది అనుకోలే, కాకపోతే చాలా పెద్ద హిట్ అయింది, నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు చెప్పండి గిఫ్ట్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ హిట్కి కారణం నేనే అనుకుంటున్నా, అందుకోసం నాకు చాలా సంతోషంగా ఉంది. చెప్తాను అక్కడికి, నా పేరు చెప్పట్లే. మీకు ఇష్టమైన మూవీ ఏంటి కెప్టెన్? పైరెట్స్ మూవీ అంటే నాకు చాలా ఇష్టం, అదే నన్ను ఫేమస్ చేసింది. మరి నీకేం మూవీ ఇష్టం గిఫ్ట్స్? నాకు కూడా అదే మూవీ అంటే ఇష్టం, నాకు కూడా ఆ మూవీ ఫేమస్ చేసింది. మరి నీకేం డైలాగ్ ఇష్టం కెప్టెన్? సముద్రం డైలాగ్ అంటే నాకు చాలా ఇష్టం. మరి నీకు గిఫ్ట్స్? నాకు అన్ని డైలాగ్ ఇష్టం ఈ మూవీలో. మీరు ఈ డైలాగ్ని మార్చి చెప్పగలరా కెప్టెన్? ఎలా చెప్పాలి? ఈ ప్రెస్ వాళ్ళు మనల్ని పరిశీలిస్తారు గిఫ్ట్స్. వీళ్ళు అడిగే ప్రశ్నకి మనం సమాధానం చెప్తామని కనిపెట్టిందే నేను కదా. మనం ఎన్ని సినిమాల్లో నటించామనే ముఖ్యం కాదు గిఫ్ట్స్, ప్రెస్ వాళ్ళ కెమెరాలో నిలిచిపోయామా లేదా అన్నదే ముఖ్యం చిరస్థాయిగా. ఓ, మీరు చాలా బాగా చెప్పారు. తూ, ఈ రోజు నాకంటుకున్నదేమి, మీరు కూడా మా జాగ్లాగానే ఉంటారు. వీడికి కూడా మంటుకున్నది. అవును కెప్టెన్, ఎందుకు మీరు ఇలా ఊగుతారు? ఇలా ఊపడం వల్లనే ఇంత పెద్ద స్టార్ అయ్యాడు. ఓకే థ్యాంక్స్, మేము పిలవగానే పనికి మాలిన ఛానళ్ళకి వచ్చినందుకు, మేము అడిగిన ప్రశ్నలకు అన్నింటికి సమాధానం చెప్పినందుకు చాలా థ్యాంక్స్. ఓకే ఓకే, ఇంతటితో ఇంటర్వ్యూ ముగించేస్తున్నాం. ఇంకో సెలబ్రిటీతో తీయబోతున్నాం.